రూపాయి పోవాలా రూపాయి పోవాలా అనేది అనమాట. నువ్వు పావలా గాడివి, నీకు ఒక పావలా, చంద్రబాబు నాయుడికి ఒక పావలా, ఆ ఎల్లో మీడియాకి ఒక పావలా, కొంతమంది కొన్ని పార్టీల్లో ఉన్నాళ్ళు బ్రోకర్లు వాళ్ళకు ఒక పావలా. పావలాలు పంచుకునే పావలాగాళ్ళంత మీరు రబ్బు. ఈరోజు జగనన్న మనసు ఉన్నవాడు కాబట్టి, దమ్మున్నవాడు కాబట్టి ఈరోజు ప్రజల గుండెల్లో సంక్షేమం అభివృద్ధి, సంక్షేమం అభివృద్ధి. జగనన్నతో పోటీ మీరు, ఒకడేమో ఇదేం కర్మరా బాబు, ఇదేం కర్మరా బాబు అని చెప్పేసి తిరిగాడు. ఎవడో పట్టింది కర్మ, ఎవడో పట్టింది కర్మ. ఇదిగో చూడండి ఒకసారి, ఒకసారి చూడండి, క్లియర్గా చూడండి, దాంట్లో కూడా చూడాల, చూడండి ఒకసారి. ఎవడ కర్మ పట్టింది, ఎవడో పట్టింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పట్టింది కర్మ. ఈ చంద్రబాబు నాయుడికి ఏమో కర్మ బట్టి వాడేమో పాపం రాజమండ్రి జైల్లో ఉన్నాడు. బ్యాచ్ చూసారా అంటే ఈ బండి చుట్టూ ఎవరో ఈ కర్మ బట్టిన బ్యాచ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మహానాయకులు వీళ్ళంతా. ఒకడేమో పాపం బీసీసీఎల్ అధ్యక్షుడు అంట రాష్ట్రానికి ఈ కొలు రవీంద్ర ఏంద్ర ఈ కర్మ ఏంద్ర బాబు నీకు. కొనకళ్ళ నారాయణ గారు పార్లమెంట్ సభ్యుడు మాజీ, రా వెంకటేశ్వరరావు లేకపోతే బోడే ప్రసాదు మొత్తం జిల్లా జిల్లా వీళ్ళందరూ కలిసి వచ్చినా పోగేసుకొచ్చినా పొరలాడినా 2000 మందిని మీరు సమీకరించలేకపోయారు పనికి మాలిన వాళ్ళందరూ కలిసి. ఎవడో పట్టింది కర్మ, ఇదేం కర్మ, ఇదేం కర్మ అని పేద బొసులు వేసుకొని రంగులేసాడు. ఎవడో పట్టింది కర్మ, నీకు పట్టింది కర్మ. ప్రజల సొమ్ము దోచేశావు కాబట్టి, దారుణంగా తిన్నావు కాబట్టి నీకు బట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఊసలు లెక్క పెట్టుకుంటున్నాడు ఈ చంద్రబాబు నాయుడు. ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జగనన్న మాకు కావాలి, జగనన్న మరలా ముఖ్యమంత్రి కావాలి. ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, ఈ రాష్ట్రానికి 25 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పేసి ప్రజల మనసు. దాన్ని చెరిపేయటానికి ఈ విషపు, ఈ విషం పాస్పోర్టుగా పాస్పోర్ట్ తీసుకొని రావాలా, పాస్పోర్ట్ తీసుకొని రావాలా అంటున్నావు. ఎస్, పాస్పోర్ట్ దేనికి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఎవరికి పాస్పోర్ట్ అవసరంలా? నువ్వు భారతీయుడివో తెలీదు, నువ్వు రష్యా వాడివో తెలీదు, పాస్పోర్ట్ కావాలి కావయ్యా? రష్యా వాళ్ళైతే పాస్పోర్ట్ కావాలా? భారతీయుడైతే పాస్పోర్ట్ ఎందుకు, ఎందుకు? నువ్వు తినేది పడుకునేది హైదరాబాదు, ఈ చంద్రబాబు తినేది పడుకునేది హైదరాబాదు, ఈ లోకేష్ అన్నోడు తినేది పడుకునేది హైదరాబాదు, ఈ రామోజీరావు తినేది పడుకునేది హైదరాబాదు, ఈ రాధాకృష్ణ తినేది పడుకునేది హైదరాబాదు, బీఆర్ నాయుడు తినేది పడుకునేది హైదరాబాదు, ఈ బాలకృష్ణ తినేది పడుకునేది హైదరాబాదు. విషం కక్కేది మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద, 5 కోట్ల మంది మన తెలుగు ప్రజల మీద. 5 కోట్ల మందిని కాపాడుకుంటున్నా, మనసు పెట్టి పరిపాలన చేస్తున్న జగనన్న ప్రభుత్వం మీద విషం కక్కే ఈ పనికి మాలినోళ్ళు పాస్పోర్ట్ కావాలా, పాస్పోర్ట్ కావాలా. ఇంకోటి మాట్లాడు, జగన్ గారంట క్లాస్ వార్ గురించి. ఎస్, మాట్లాడతాం. పేద ప్రజలకి 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టిస్తా ఉంటే రాక్షసుల్లాగా, సికండుల్లాగా కోర్టుకి వెళ్ళి స్టేలు తీసుకొచ్చిన ఈ దొంగలు, ఈ పనికి మాలిన వాళ్ళు, వాళ్ళ తరపున నువ్వు ఒకళ్ళు తప్పించుకుంటే క్లాస్ వార్ కాదా మీది?
లాస్ట్ వార్ కాదా మీది? ఈ రోజున అమ్మవడిస్తూ చేయూతనిస్తూ ఆసరానిస్తూ 66 లక్షల మంది అక్క చెల్లెలకి అవ్వలకి తాతలకి ఫస్తారికి నాడు తీసుకెళ్లి సూర్యుడు ఉదయించక ముందే తలుపు తట్టి వాళ్ళ చేతుల్లో పెన్షన్ డబ్బులు పెడుతూ భారతదేశ చరిత్ర ఎవడైనా చేస్తాడరా బాబు ఇటువంటి కార్యక్రమాలు? జగనన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే పేదల పక్షాన అండగా ఉంటా ఉంటే మీరు సూటు బూటు వేసుకొని క్లాస్ వార్ పక్షాన మీరు నిలబడితే ఎస్ పేదలకి పెత్తందాలకు జరిగే యుద్ధం పేదల పక్షాన జగనన్న పెత్తందారుల పక్షాన ఈ పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు నాయుడు ఈ ఎల్లో మీడియా భూస్థాపితం అవుతా ఉన్నారు మీరు మరలా 2024 ఎన్నికల్లో రాసి పెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడబోతా ఉంది జగనన్న మరలా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు నా గురించి మాట్లాడు జోగి రమేష్ అది చేశాడు ఇది చేశాడు మరి నా గురించి మాట్లాడితే నేను మంచోడనో చెడ్డోనో నా ప్రజలకు తెలియదా నా నియోజకవర్గం ప్రజలకు తెలియదా నువ్వు పేద ఊరేగింపుగా వచ్చావు గుంపుగా వచ్చావు అందర్నీ పోగేసుకొచ్చావు జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ జిల్లాలో ఉన్న నీ పార్టీ వాళ్ళందరినీ మరి దిక్కుమాలిన మరి 2000 మంది కూడా రాలా నీ మీటింగ్కి నా ప్రజల గురించి నా నియోజకవర్గ ప్రజలు నా గురించి తెలుసు కాబట్టే నీకు మద్దతు లేదు అక్కడ అండమాన్ జైలుకి పంపిస్తా అంట అండమాన్ నా గురించి ప్రధానమంత్రి గారితో మాట్లాడతాడంట నీ గురించి చెప్పాలా ఎప్పుడు ఎవరిని తిడతావో తెలీదు ఎప్పుడు ఎవరిని వాటేసుకుంటావో తెలీదు ఎప్పుడు ఎవరితో పూతులో ఉంటావో తెలీదు నీ అంత పుడింగిగాడివైతే ప్రధానమంత్రి మోడీ గారు వెంట నడిచావు కదా మరి ఆయన తిట్టావు కదా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళావు కదా చంద్రబాబు వాటేసుకున్నావు కదా చంద్రబాబు నాయుడు తిట్టావు కదా చంద్రబాబు నాయుడు కాళ్ళు కొట్టు ఏ చిచి చిచి నువ్వు నీది ఒక రాజకీయం నువ్వు ఒక రాజకీయ నాయకుడివి నీకు ఒక విలువ ఉంది ఏదో కాలం కలిసి వచ్చి ఆ సినిమాలో యాశాలు దొరికినాయి నిలబడ్డావు ఇది దమ్మున్నాడం కాబట్టే ప్రజాక్షేత్రంలో ఉన్నాం దమ్మున్నాడం కాబట్టే ప్రజాక్షేత్రంలో గెలుస్తా ఉన్నాం మా పార్టీ వాళ్ళతోనే నువ్వు సమానం కాదు మా లీడర్ని ఎక్కడ ఒక వీరుడయ్యా ఒక ధీరుడు ఒక దీశాలి ఒక దమ్మున్న మనగాడు ఒంటి చేత్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఈరోజు ఇంతమంది నాలాంటి వాళ్ళని ఈ రాష్ట్రం మొత్తం కూడా నిలబెట్టిన దమ్మున్న మనగాడైతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకుందరా బాబు? ఆయన స్థాయి నీదా? ఏదో ఇంకోటి ఏదో చెప్పాడు పిచ్చి ఏది ఎక్కడో రియాలిటీ షో రియాలిటీ షోల్లో జోకర్లు బ్లాకర్లు మాట్లాడుతూ ఉంటారు బాబు జోకర్లు అనుకుంటా 3 అడుగులు అంటారు మరుగుజ్జులు ఉంటారు 6 అడుగులు సంకల్లోకి ఎక్కుతూ ఉంటారు పులివేందులంట రాజశేఖర రెడ్డి గారంట అసలు ఆ మహానుభావుడు అసలు ఆయన గురించి నువ్వు మాట్లాడే అర్హత ఆయనే దర్చుకున్నాడంటే అయ్యో ఇది కలగన్నావేంది ఎవరన్నా సినిమాల్లో నీకు ఏదైనా రాసిచ్చారా బాబు? రాజశేఖర రెడ్డి గారు ఎక్కడా నువ్వెక్కడా?